మూర్తి భవించిన అనుభవ విద్యావాణి క్షేత్ర జేఈఈ మెయిన్స్ లో కొట్టింది సూపర్ బోని. నమస్తే, నేను కేశవ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పునర్వైభవం సాధ్యమయ్యే పనేనా? అసలు ఆ మాటకు వస్తే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? ఐఎన్డీ అయ్యే కూటమి ద్వారా చేసిన ప్రయోగం సఫలమవుతుందా? ఓవైపు 370 టార్గెట్, 400 సీట్లు సాధించడం, ఇదే లక్ష్యంతో ఎన్డీఏ పనిచేస్తుంది. సో ఈ అంశాలన్నిటికీ సమాధానం ఇచ్చేటువంటి సత్తా కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి ఉందా? ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అందరూ ఆశిస్తున్నటువంటి పోరాటం కంటే కూడా రెండు వర్గాల మధ్య పోరుగా రాజకీయం మారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం కోసం చేసినటువంటి ప్రయత్నాలు ఎంతవరకు సఫలమవుతాయి? ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాజకీయ నాయకులు, అంతకంటే ముందుగా సీనియర్ బ్యూరోక్రాట్ కొప్పుల రాజు గారు. అనేక పథకాల్లో, అనేక సంస్కరణల్లో భాగస్వామి అయ్యారు. ఆ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరి రాహుల్ గాంధీకి వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి. ఈ ఎలక్షన్స్లో నెల్లూరు నుంచి లోక్సభ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. ఎందుకు అనూహ్యమైనటువంటి ఈ పరిణామాలు జరుగుతున్నాయి? ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాల వెనుకున్నటువంటి కారణాలు ఏంటి? విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. రాజుగారు నమస్కారం. నమస్తే అండి. సరే, ఏంటి అంటే ఒక బ్యూరోక్రాట్గా ఒక ప్రస్థానం, అనూహ్యంగా మీరు పొలిటికల్ టర్న్ తీసుకున్నారు, ఇప్పుడు పబ్లిక్ ఎలక్షన్స్లోకి అంటే పబ్లిక్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, ఏంటి నిర్ణయం వెనుకున్నటువంటి, ఒక సాహసం ఉందనుకోవచ్చా? ఇది నిజంగా ఒక విధంగా సాహసం అనుకోవచ్చు. 2013లో ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నాను, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో అడిషనల్ సెక్రటరీగా ఉన్నాను. ఆ సమయంలో రాహుల్ గాంధీ గారితో మంచి సంబంధాలు ఉండేవి, అనేక అంశాల మీద వారితో మాట్లాడే అవకాశం ఆ రోజులో ఉండేది. ఎందుకంటే ఒక 3-4 సంవత్సరాల పాటు సోనియా గాంధీ గారి అధ్యక్షతన ఉన్నటువంటి జాతీయ సలహా మండలిలో నేను పనిచేశాను. ఆ సమయంలో జాతీయ సలహా మండలి ద్వారా వచ్చినటువంటి అనేక విధి విధానాలు, మరి పేద ప్రజలకు సంబంధించినటువంటి చట్టాల రూపకల్పనలో నేను పాల్గొనేదానికి అవకాశం వచ్చింది. ఆ విషయాలన్నీ రాహుల్ గాంధీ గారితో మాట్లాడుతున్న టైంలో రాహుల్ గాంధీ గారు నాలో ఉన్నటువంటి ఆ కమిట్మెంటు, ఆ విజన్ దానికి ప్రభావితమై నన్ను కాంగ్రెస్ పార్టీలో చేరమన్నారు. నేను అప్పుడు కేవలం 20 సెకండ్స్లో కాంగ్రెస్ పార్టీలో చేరటానికి నిర్ణయం తీసుకున్నాను. అప్పుడు నా మిత్రులు చాలామంది అనేవారు, చాలా డైరింగ్ షాప్ తీసుకున్నారు ముందు వెనక ఆలోచించకుండా అని. అలానే 11 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో, ఎన్నికల్లో నిలబడటానికి నిర్ణయం తీసుకున్నాను. అది కూడా చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే నెల్లూరు ఒక జనరల్ సీటు, నేను ఒక దళితుడిగా జనరల్ సీట్లో నించుంటున్నాను, మరి నెల్లూరు జిల్లా వాస్తవ్యం కాదు. అందుకే చాలామంది ఆశ్చర్యపడుతున్నారు, ఈయన ఇప్పుడు వచ్చి నెల్లూరు జిల్లాలో పార్లమెంట్ అభ్యర్థిగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ పార్టీ ఈయన ఎందుకు ఎంపిక చేశారు, ఈయన ఎందుకు ఒప్పుకున్నారు అనేది. దానికి నా యొక్క సమాధానం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బలహీనంగా ఉన్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యంగా నాలాంటి నాయకులు, సిడబ్ల్యూస్ మెంబర్గా ఉన్నాను, గత 11 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి అంశాల్లో దేశమంతా పనిచేసినటువంటి అనుభవం ఉంది. అనేక రాష్ట్రాల్లో ముఖ్యంగా దళిత లీడర్స్ని అభివృద్ధి చేయడంలో సఫలీకృతమయ్యాను. అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి నా వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాను. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్లో, నా సొంత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మరి పాత వైభవం తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి అందులో నా వంతు కర్తవ్యాన్ని కూడా నిర్వర్తించాలి. నేను బయట ఉండి మిగతా వాళ్ళని కంటెస్ట్లోకి దిగండి చెప్పటం మంచిది కాదు. ఎందుకు నెల్లూరు ఎందుకు ఎంచుకున్నారు? ఇప్పుడు నెల్లూరులో ఒక 2 రిచెస్ట్ పొలిటీషియన్స్ బరిలో ఉన్నారు. ఎందుకంటే లోక్సభ బరిలో వైసీపీ నుంచి విజయసాయి రెడ్డి గారు తలపడుతున్నారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూటమి నుంచి తలపడుతున్నారు. ఇద్దరు కూడా డబ్బు విషయంలో కానీ, పార్టీల నుంచి వచ్చేటువంటి అండ విషయంలో కానీ ఏమాత్రం తక్కువ కాదు. మీరు నెల్లూరే ఎందుకు ఎంచుకున్నారు? తెలుగుదేశం వైసీపీ క్యాండిడేట్స్ వెనక ఉన్నటువంటి ధనబలం కానీ, రాజకీయ బలం ఒక ఎత్తు అయితే, నాకు ప్రజల నుంచి అండ ఉంటుంది అనే విశ్వాసమే నన్ను నెల్లూరు వైపు చూపింది. ఎందుకంటే నేను గతంలో 3 దశాబ్దాల క్రితం నెల్లూరు జిల్లా కలెక్టర్గా పనిచేసినప్పుడు ఆ జిల్లాలో దాదాపుగా ప్రతి గ్రామాన్ని సందర్శించాను, పేద ప్రజల
గుండె చప్పుడు విని వాటిని స్పందించి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు గుర్తుంటాయా 30 సంవత్సరాల తర్వాత మీరు చేసినటువంటి సర్వీసెస్ ప్రజలకు ఇప్పుడు గుర్తుంటాయా? ఇంకోటి మీరు తీసుకునేటువంటి ఆప్షన్ రిజర్వ్డ్ సీట్లో తీసుకుంటే ఇంకా పోటీ ఈజీ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కదా, జనరల్ సీటే ఎందుకు? అది పాయింట్. యా, రెండు కారణాలు. ఇప్పుడు గుర్తుంటాయా అంటే నేను నెల్లూరు జిల్లాలో చేపట్టినటువంటి కార్యక్రమాలు కొన్ని లక్షల మంది ప్రజల హృదయాల్లో పదిలంగా పెట్టుకున్నారు. ఉదాహరణకి నేను చేపట్టినటువంటి సాక్షరత ఉద్యమంలో, ఒక ప్రజా ఉద్యమంగా చేపట్టినటువంటి సాక్షరత ఉద్యమంలో 70,000 మంది వాలంటీర్స్ 18 నెలలు పనిచేశారు రాత్రిబళ్ళు నడిపించడానికి. వాళ్ళలో ప్రతి ఒక్కరు కూడాను అది ఒక అనుభూతి. ఎటువంటి పైసా పారితోషికానికి ఆశించకుండా సమాజం కోసం మేము పనిచేస్తున్నాము, మాకు అవకాశం కొప్పుల రాజుగారు కల్పించారు. అదేవిధంగా దాదాపుగా 7 లక్షల మంది నిరక్షరాస్యులు ఈ రాత్రిబడుల్లో వచ్చేవారు. ప్రతిరోజు 18 నెలలు ప్రతిరోజు రాత్రి నేను గ్రామాలు తిరిగి ఈ రాత్రిబడులు నడుస్తున్నా లేదో చూసేవాడిని. వాళ్ళందరూ కూడాను నాతో కనెక్ట్ అయ్యారు. వాళ్ళందరూ కూడాను మంచి అనుభూతి, మేము నిరక్షరాస్యతని అధిగమించాము, అక్షరాస్యులం అయ్యామని. ఆ తర్వాత అక్షరాస్యులైనటువంటి మహిళలు వాళ్ళ జీవితంలో మార్పు తీసుకొని రావడానికి, వారు ఎదుర్కొన్నటువంటి సమస్యలకి సమాధానం వెతుక్కునేదానికి వాళ్ళు సంఘటితమై అప్పుడు చేపట్టినటువంటి సారాయి వ్యతిరేక ఉద్యమం అది మొత్తం దేశం మొత్తాన్ని ఆకర్షించింది. పేద మహిళలు ఏ విధంగా సంఘటితమైతే వాళ్ళకి ఎంత శక్తి ఉంటుందనేది ఇప్పటికి కూడా చెప్పుకుంటుంటారు. ఆ ఉద్యమానికి అండగా నిలిచాను, అధికారిగా ఉండి కూడాను. ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సారాయి దుకాణాలు అన్నీ జిల్లా మొత్తం అన్ని గ్రామాల్లో బంద్ చేశారు. నేను వాళ్ళకి అండగా నిలబడ్డాను, దానికి వారు నన్ను గుర్తుపెట్టుకుంటారు. కాబట్టి నాకు ఆ నమ్మకం ఉంది, ప్రజల గుండెల్లో నేను పదిలంగా ఉన్నాను, వాళ్ళు నన్ను గుర్తుపెట్టుకుంటారు. జనరల్ సీట్ అయినా కానీ వాళ్ళు ఆదరిస్తారనేటువంటి ఎస్. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు షర్మిల గారు ఎంటర్ అయిన తర్వాత కాంగ్రెస్ కొంత రివైవ్ అయిన సంకేతాలు కనిపిస్తున్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, కాంగ్రెస్ నేతలు ఇంకా ప్రిపేర్ కాలేదు, ప్రజలు కూడా ఈ విభజన గాయం ఉంది కదా, అది కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి గాయం అనేది చాలా బలంగా నమ్ముతున్నారు అంటున్నారు, మీరేం చెప్తారు సమాధానం? విభజన గాయం అనేది అది గాయం, దానికి కాంగ్రెస్ పార్టీయే కారణం అని అనే వాదన ఏదైతే ఉందో ప్రజలు ఇప్పుడు నమ్మటం లేదు. ప్రజలు అర్థం చేసుకున్నారు, ఆ రోజు టీడీపీ లెటర్ ఇచ్చారు, వైసీపీ లెటర్ ఇచ్చారు, విభజన అవుతుందనే రెండు పార్టీలకు తెలుసు. అయినా కూడాను ఆ రెండు పార్టీలు రాష్ట్రం విభజన అయిపోయిన తర్వాత రాష్ట్ర భవిష్యత్తు మీద కేంద్ర ప్రభుత్వం ఏమి చెయ్యాలి అనే అంశం మీద ఒక్క రోజు కూడాను ఒక్క గంట కూడాను ఆ రెండు పార్టీలు ప్రయత్నం చేయలేదు. అది ప్రజలు ఇప్పుడు గమనిస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ చాలా చిత్తశుద్ధితో రాష్ట్రం విభజన అయిపోయిన తర్వాత ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చెందాలి, ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఏ అంశాల మీద మనం ఆ చట్టంలో ప్రామిసెస్ ఇవ్వాలి అనేది చాలా లోతుగా ఆలోచించి ప్రజల యొక్క ఆకాంక్షల్ని గుర్తించి కొన్ని ప్రామిసెస్ చేయటం జరిగింది. తర్వాత కానీ అసలు విభజన అనేది, విభజించే ముందరే రాజశేఖర రెడ్డి గారు బతికున్నప్పుడు ఒక మాట అంటూ ఉండేవాళ్ళు, అంటే విభజన అనేటువంటి నిర్ణయం అనేది తీసుకుంటే 3 ప్రాంతాల స్టేక్ హోల్డర్స్తోనూ చర్చలు జరగాలి అనేటువంటి మాట పదే పదే చెప్తూ ఉంటారు. కానీ ఆంధ్ర ప్రాంతంతో కానీ విభజన చేయబోతున్నటువంటి సంకేతాలు ఇవ్వడం కానీ ఇలాంటివి ఏవీ లేకుండా ఆల్ ఆఫ్ సడన్ విభజన చేశారు ఎన్నికలకు 2 నెలల ముందర 3 నెలల ముందర. సో అందుకనే కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక శిక్ష విధించారు, పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది, గెలిచే పరిస్థితి లేదు అంటున్నారు. సో ఇవన్నీ మర్చిపోతారా ప్రజలు? ఈ 10 ఏళ్ల క్రితం జరిగినటువంటి స్టోరీనే కదా, మర్చిపోతారంటారా? మర్చిపోయారు ప్రజలు. 2014లో మేము ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్ళేటప్పుడు ఎవరు మా వైపు చూసేవాళ్ళు కాదు, తలుపులు వేసుకునేవాళ్ళు. ఓకే, 2019 తర్వాత కొంత మా వైపు చూస్తున్నారు. ఇప్పుడు 2024 ఎలక్షన్స్లో మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. ఎందుకు ఆహ్వానిస్తున్నారు అనే దానికి 2-3 నిమిషాలు చెప్తాను. వాళ్ళందరూ ఇప్పుడు అర్థం చేసుకున్నారు, ఈ విభజన కేవలం కాంగ్రెస్ పార్టీ వల్లనే కాలేదు, ఈ రెండు పార్టీలు కూడా లెటర్స్ ఇచ్చారు. అయితే ఆంధ్రప్రదేశ్ సంక్షేమం గురించి కొంత కమిట్మెంట్తో కాంగ్రెస్ పార్టీ రీఆర్గనైజేషన్ ప్రామిస్ చేశారు, స్పెషల్ కేటగిరీస్ స్టేటస్ చేశారు,
మరి వాటిని సాధించుకోవటంలో ఎందుకు ఈ రెండు పార్టీలు గత 10 సంవత్సరాలుగా వెనకబడి ఉన్నారు, ఎందుకు బీజేపీ మెడలు వంచి సాధించలేకపోయారు అనేది ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు. ముఖ్యంగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ కనుక గత 10 ఏళ్లలో వస్తే ఆంధ్రప్రదేశ్ యొక్క స్వరూపమే పూర్తిగా మారిపోయేది. అది ఇండస్ట్రీస్ వచ్చాయి, ఉద్యోగ అవకాశాలు బాగా పెరిగి ఉండేవి. పోలవరం ప్రాజెక్ట్ అది ఒక నేషనల్ ప్రాజెక్టుగా మనం చట్టంలో పెట్టున్నాం. ఎందుకు పెట్టుకున్నాం నేషనల్ ప్రాజెక్టులో? దానికి చాలా సాంకేతిక నైపుణ్యం అవసరం, చాలా డబ్బు అవసరం, రీసెటిల్మెంట్ రీహాబిలిటేషన్ కూడాను మరి ఒక పద్ధతి ప్రకారంగా చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం దాన్ని నేషనల్ ప్రాజెక్టుగా మనం అందులో పెట్టున్నాం. ఆ తర్వాత ఈ కోస్టల్ నార్త్ కోస్టల్ డిస్ట్రిక్ట్స్ ప్యాకేజీ, రాయలసీమ డిస్ట్రిక్ట్స్ డెవలప్మెంట్ ప్యాకేజీ, ఈ ప్యాకేజీ కనుక అమలు చేసినట్లయితే ఈ రెండు ప్రాంతాలు బాగా అభివృద్ధి చెందాయి. అదేవిధంగా చెన్నై నుంచి విశాఖపట్నం వరకు ఇండస్ట్రియల్ కారిడోర్ దాన్ని అభివృద్ధి చేయవలసిన ప్యాకేజీ ఉన్నది. ఇవన్నీ కూడాను పూర్తిగా విస్మరించి గత 10 సంవత్సరాలు ఈ కేంద్ర ఈ రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని పూర్తిగా నెగ్లెక్ట్ చేశారనేది ఇప్పుడు ప్రజలు గమనిస్తున్నారు. మరి దానికి రాహుల్ గాంధీ గారు అనేక సందర్భాల్లో ముఖ్యంగా మన అనంతపూర్లో పాదయాత్ర చేసినప్పుడు ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది మీ హక్కు, మీ జన్మ హక్కు, దీన్ని ఎవరూ ఆపలేరు. కేంద్రంలో ప్రభుత్వం వస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీద ఫస్ట్ సంతకం మేము పెట్టబోతున్నామని వారు చెప్తున్నారు. ప్రజల్లో విశ్వాసం వచ్చింది, ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట నెరవేరుస్తారు. ఎందుకంటే గతంలో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో మేము అధికారంలోకి వచ్చినప్పుడు రాహుల్ గాంధీ గారు ఆ రాష్ట్రాల్లో ఏదైతే ప్రామిస్ చేశారో 2 నెలల్లో ఆ ప్రామిస్ అన్నీ అమలు చేశారో ప్రజలు గమనిస్తున్నారు. అదేవిధంగా రాహుల్ గాంధీ గారి యొక్క నిబద్ధత, వారి యొక్క కమిట్మెంటు, ఈ భారత్ జోడో యాత్ర, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు వారు చేపట్టినటువంటి తీరు, ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకున్నటువంటి తీరు, అదేవిధంగా భారత్ జోడో న్యాయయాత్ర, న్యాయ అనే అంశం మీద ఈ దేశంలో కొన్ని సామాజిక వర్గాలు ఏ విధంగా అన్యాయానికి గురి అవుతున్నాయి, దానికి ఏం చేయాలనే దాని మీద మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు వారు చేసినటువంటి ఈ భారత్ జోడో న్యాయయాత్ర, రాహుల్ గాంధీ గారి యొక్క చిత్తశుద్ధి ప్రజలు ఈనాడు గుర్తించారు. కానీ ఒకటి అంటే ఇక్కడ మీరు చెప్తున్నట్టుగా రాహుల్ గాంధీ గారు కష్టపడుతున్నారు కాంగ్రెస్ పార్టీని రివైవ్ చేయడానికి అని అనుకున్నప్పటికీ కూడా ప్రత్యర్థి అంతకంటే బలంగా ఉన్నటువంటి సంకేతాలు ఉన్నాయి కదా. 370 సీట్లు బీజేపీ గెలుస్తుందని చెప్తున్నారు, 400 మార్క్ దాటుతాం అనేటువంటి మాట గట్టిగా చెప్తున్నారు. పైగా రాహుల్ గాంధీ గారిని ఒక నిలకడ లేని రాజకీయ నాయకుడు అనేటువంటి ఆరోపణ చేస్తుంది బీజేపీ. ఏం సమాధానం ఉంది అంటే ఆయన అనుకున్నప్పుడు మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉంటారు, లేదంటే దూరంగా ఉంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్? మీరు సన్నిహితంగా ఉంటారు కాబట్టి. ఇది బీజేపీ ఒక ప్రచార మాధ్యమాలని ఉపయోగించి, సోషల్ మీడియాని ఉపయోగించి కొన్ని 100,000 ట్రోలర్స్ని ఎంప్లాయ్ చేసి వారి ఇమేజ్ని ఈ విధంగా సృష్టించడానికి ప్రయత్నం చేశారు. భారత్ జోడో యాత్రతో ప్రజలకి వారి యొక్క నిజమైన స్వరూపం బయటపడింది. వారితో 10 సంవత్సరాలు నేను చాలా సన్నిహితంగా పనిచేశాను. వారు చాలా కష్టపడతారు, దేశ సమగ్రత మీద చాలా క్లియర్ కమిట్మెంట్ ఉన్నది. ఈ దేశంలో ఉన్న అన్ని వర్గాల వారు సమానంగా అభివృద్ధి చెందాలి, ముఖ్యంగా వీక సెక్షన్స్ యొక్క ఇష్యూస్ మీద వారికి చాలా క్లారిటీ ఉంది. ఎప్పుడు కూడా ప్రజల్లోకి వెళ్ళి, గ్రామాలు వెళ్ళి ప్రజలతో మాట్లాడి అంశాలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ప్రజలకి చాలా క్లియర్గా వారిలో నమ్మకం ఏర్పడింది, ఇటువంటి నాయకుడు మనకు ప్రధాని కావాలి. అంతేగాని ఎప్పుడు ప్రజలతో మాట్లాడినవాడు, ఎప్పుడు మీడియాతో మాట్లాడినవాడు, ఎక్కువ ఫారెన్ విజిట్స్ వెళ్ళేవాడు, సమస్యల మీద స్పందించినవాడు, మణిపూర్లో అంత మరణ హోమం జరుగుతుంటే ఒక్కసారి కూడా వెళ్ళనివాడు, ఈ దేశంలో యువతకి ఉద్యోగ అవకాశాల మీద ఏ మాత్రం కూడాను దృష్టి పెట్టని నాయకుడు. కానీ ఒక బలమైన భారతదేశాన్ని సృష్టించామని చెప్తున్నారు, 3rd economy, 3rd స్థానానికి ప్రపంచ ఎకానమీలో చేరుతుంది ఇండియా అనేటువంటి మాట చెప్తున్నారు. అసలు ఇప్పుడు కొత్త టెక్నాలజీని మొత్తం తీసుకొచ్చింది మేమే అంటున్నారు. రక్షణ రంగానికి కాంగ్రెస్కి పట్టనంత బడ్జెట్ మేమే పెట్టామని అంటున్నారు.
రీసెర్చ్ మీద ఎక్కువ ఖర్చు పెట్టాం మేమే అని చెప్తున్నారు. పొరుగు దేశాలకి ఒక బలమైనటువంటి భారతాన్ని చూపించడం వలన చొరబాట్లు అనేటువంటి సమస్య లేదంటున్నారు. తీవ్రవాద చర్యలు గత 10 ఏళ్లలో శూన్యం అని చెప్తున్నారు. వీటన్నిటికీ కూడా కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి కదా. వీటన్నిటికీ కాంగ్రెస్ పార్టీ ప్రతిసారి ఈయనటువంటి భావజాలాన్ని తీసుకొచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ వీటన్నిటికీ దీటైన సమాధానం చెప్తున్నారు. అంతదాకెందుకు, మన ఎలక్టరల్ బాండ్స్లో ఏ విధంగా బీజేపీ 8,000 కోట్ల రూపాయలు తీసుకున్నారు, అది చాలా పెద్ద స్కామ్. ఎవరి దగ్గర అయితే తీసుకున్నారో వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇవ్వటం, కొంతమంది పరిశ్రమ కొన్ని ఇండస్ట్రీస్ మీద ఈడీ రైడ్స్, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్స్ చేసి భయపెట్టి వాళ్ళ దగ్గర తీసుకోవటం, వీటన్నిటినీ కాంగ్రెస్ పార్టీ బహిర్గతం చేయటం జరిగింది. ఆయన కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్న స్కామ్లు ఈ 10 ఏళ్లలో లేవు. స్కామ్ ఫ్రీ భారత్ అనేటువంటి స్లోగన్ ఒకటి నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు. మీరేమో ఆ ఎలక్టరల్ బాండ్స్ పెద్ద స్కామ్ అంటున్నారు. స్కామ్ అయినప్పుడు దాన్ని కాంగ్రెస్ పార్టీ ఒక ప్రతిపక్ష పార్టీగా ఆ స్థాయిలో ఎస్టాబ్లిష్ చేయగలిగిందా ప్రజల్లో? కాంగ్రెస్ పార్టీ హయాంలో 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి కార్యక్రమాలు అయితేనేమి, భారత ఆర్థిక వ్యవస్థ చూసినటువంటి పెరుగుదల అయితేనేమి, ఎంప్లాయ్మెంట్ విషయంలో కనిపించినటువంటి ప్రోగ్రెస్ అయితేనేమి, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, టెక్నాలజీ డెవలప్మెంట్, ఆధార్ అనే యునిక్ ఇనిషియేటివ్ తీసుకోవటంలో అయితే, వీటన్నిటిలో కాంగ్రెస్ పార్టీ యొక్క హస్తం ఉన్నది. అయితే కరప్షన్ అనే ఛార్జెస్ ఏదైతే బీజేపీ పెద్ద ఎత్తున తీసుకొచ్చి దాని మీద కాంగ్రెస్ పార్టీని డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేసిందో, దాని మూలంగా కాంగ్రెస్ పార్టీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. అయితే ఇప్పటికీ ఒక్క అలిగేషన్ కూడాను గత 10 సంవత్సరాల్లో ప్రూవ్ చేయలేకపోయింది బీజేపీ. కాబట్టి స్పష్టంగా తెలుస్తుంది, కేవలం రాజకీయ లబ్ధి కోసం ఇటువంటి అభండాలు వేసి అప్పటి యూపీఏ ప్రభుత్వాన్ని కూల్చివేయటానికి ప్రయత్నాలు. అప్పుడు యూపీఏ ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు చూస్తే పేద ప్రజలకి రైట్స్ బేస్డ్ లెజిస్లేషన్ తీసుకొచ్చారు. మీకు గుర్తుండొచ్చు, కోవిడ్ టైంలో 2,000,000 లక్షల మంది వలస కార్మికులు మోడీ గారు అనాలోచితంగా ఇంపోజ్ చేసినటువంటి లాక్డౌన్ మూలంగా 2,000,000 లక్షల మంది వలస కార్మికులు వాళ్ళ గ్రామాలకు వెళ్ళినప్పుడు వాళ్ళకి తిండి లేక చనిపోయే పరిస్థితి ఉండేది. కానీ కేవలం 2 కార్యక్రమాలు, యూపీఏ ప్రభుత్వంలో తీసుకొచ్చిన కార్యక్రమాలు అటువంటి 1,000,000 మంది, 1,00,000 మంది చనిపోకుండా ఉండటానికి, ఆకలితో చనిపోకుండా ఉండటానికి కాపాడింది. జాతీయ ఆహార భద్రత కార్యక్రమం, జాతీయ గ్రామీణ ఉపాధి కార్యక్రమం, ఈ 2 కార్యక్రమాల రూపకల్పన చేయటమే కాకుండా వాటిని అమలు చేయడంలో నాకు అవకాశం దొరికింది. ఆనాడు మేము చాలా సంతోషించాం, ఈ 2 కార్యక్రమాలే ఇంతమంది జీవితాలని, ఇంతమంది ప్రాణాలను కాపాడిందని. అయినా కూడాను ప్రజల నుంచి మరి రాజకీయ లబ్ధి పొందటానికి బీజేపీ ప్రయత్నాలు చేసింది. ఆ తర్వాత రాజకీయ ఇప్పుడు జరిగినటువంటి 10 ఏళ్ల పరిపాలన చూసిన తర్వాత, ఈ కొద్ది కాలంలో రాహుల్ గాంధీ గారి యాత్రలు కానీ ఇవన్నీ చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ బలపడిందంటారా? ఇంకోటి కూటమి, INDIA కూటమి గురించి పదే పదే బీజేపీ నాయకులు తుకడా తుకడా గ్యాంగ్ అనేటువంటి మాటలతో రకరకాలుగా చెప్తున్నారు. ఎవరికి ఎవరికి పడదు, నాయకత్వం లేదు కాబట్టి వీళ్ళు ఎక్కడ కూడా గెలవరు, 3-డిజిట్ నంబర్లో కూడా వచ్చే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీ అనేటువంటి ఆరోపణ చేస్తున్నారు, విమర్శ చేస్తున్నారు. మీ అంచనా ఏంటి, గెలుస్తారా? 8 సీట్లతో గెలవచ్చు పోని వస్తే ఒకవేళ అధికారంలోకి వస్తుంది అనేటువంటి నమ్మకం కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ఉంటే? గత 4 రోజులుగా శాస్త్రస్థాయి నుంచి వస్తున్నటువంటి రిపోర్ట్స్ ఎలా ఉన్నాయంటే, మోడీ గారి యొక్క ప్రభావం సన్నగిలుతూ ఉన్నది. ఎందుకంటే ప్రజలకు ఇప్పుడు అర్థమైంది, ఈయన హయాంలో నిరుద్యోగ సమస్య గత 40 సంవత్సరాలుగా లేని విధంగా నిరుద్యోగ సమస్య ఉంది. దేశ సంపద అంతా కూడాను కేవలం కొద్దిమంది బడా వ్యాపారస్తులకే ఇచ్చేస్తున్నారు. అంతకెందుకు ఆంధ్రప్రదేశ్లో ఏ వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసమైతే ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారో, అటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ని అదానికి ఇవ్వటానికి ఆయన ఆలోచన చేస్తున్నారు. ఆల్రెడీ ఆ ప్రాసెస్ మొదలైంది. అదేవిధంగా నెల్లూరు జిల్లాకి వచ్చినటువంటి కృష్ణపట్నం పోర్టు 2008లో ఆ పోర్టుని అప్పటి రాజశేఖర రెడ్డి గారు, సోనియా గాంధీ గారు స్టార్ట్ చేశారు. అప్పుడు
ఉద్యోగాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి పోర్టు. ఆ పోర్టుని తీసుకెళ్ళి అదానికి హ్యాండ్ ఓవర్ చేయడంతో ఆ పోర్టు యొక్క సామర్థ్యం పూర్తిగా కుంటుపడిన పరిస్థితి. కాబట్టి ఇవన్నీ కూడాను ప్రజలు గమనిస్తున్నారు. కానీ అంటే మీరు అన్నట్టుగా ప్రభావం తగ్గొచ్చు, కొంత అసంతృప్తి పెరగొచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీకి అది ఏ విధంగా మేలు చేస్తుంది? కూటమి అధికారంలోకి వచ్చేంత స్థాయిలో నంబర్స్ వచ్చినాయి అప్పుడు మీ అంచనా ప్రకారం బీజేపీ ఎన్ని సీట్లు గెలుస్తుంది? మా అంచనా ప్రకారంగా మీరు ఇవాళ రాసుకోండి, బీజేపీ 230 దాటే పరిస్థితి ఉండదు. ప్రజల్లో చాలా వ్యతిరేకత వస్తుంది బీజేపీ మీద. కూటమి దగ్గరికి వచ్చేసరికి ఇది కేవలం బీజేపీ చేస్తున్నటువంటి ఆరోపణలు, తుకడా తుకడా గ్యాంగ్ అని. గతంలో 2004లో కాంగ్రెస్ పార్టీ వామపక్షాలు కూటమి ఏర్పాటు చేసినప్పుడు ఎంతో కన్స్ట్రక్టివ్గా వాళ్ళు పనిచేశారు. ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేసుకొని ఆ కామన్ మినిమం ప్రోగ్రాంలోనే ఈ జాతీయ ఉపాధి హామీ పథకాలు ఇవన్నీ పెట్టుకొని చాలా కన్స్ట్రక్టివ్గా అటువంటి కార్యక్రమాలకు రూపకల్పన. 230 సీట్లు గెలుస్తున్నారంటే అధికారం బీజేపీదే అంటారా? 230 సీట్లు దాకా రావటం కూడాను కష్టమని చెప్తున్నాను. కాబట్టి 2024 ఎలక్షన్ రిజల్ట్స్ ఎలాగుంటాయంటే బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చే ప్రసక్తి ఉండదు. ఈ ఇండియా కూటమి తప్పకుండా అధికారంలోకి వస్తుంది. కేవలం ఇండియా కూటమే కాదు, ఈరోజు ఎవరైతే బీజేపీకి అండగా ఎన్డీఏ కూటమిలో ఉన్నారో వాళ్ళు కూడాను బీజేపీని డిజర్ట్ చేసి ఇండియా కూటమి తలుపులు కొట్టే పరిస్థితి వస్తుంది. టచ్లో ఉన్నారా ఆల్రెడీ? ఇప్పుడే ఆ టచ్లో లేరు, తప్పకుండా టచ్లోకి వస్తారు. 2004 సాయంత్రం కల్లా వీళ్ళందరూ టచ్లోకి వస్తారు. కానీ అంటే ఒకటి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో పోల్చి చూసినప్పుడు ఉత్తరప్రదేశ్ రాజకీయాల గురించి కూడా కొన్ని విషయాలు మనం మాట్లాడాల్సి ఉంటుంది. అసలు సొంత నియోజకవర్గం, రాజీవ్ గాంధీ గారు రిప్రజెంట్ చేసినటువంటి నియోజకవర్గం అమేధీని వదిలేసి రాహుల్ గాంధీ గారు దూరంగా పారిపోయారు అనేటువంటి ఒక విమర్శ బీజేపీ నాయకులు చేస్తున్నారు. ఇప్పటికీ అమేధీలో పోటీ చేస్తారా లేదా అనేటువంటి అంశం పైన క్లారిటీ ఇవ్వటం లేదు. సో కాంగ్రెస్ పార్టీ బలపడింది అనడానికి ఉత్తరప్రదేశ్లో కానీ ఉత్తరాదిలో కానీ తన బలాన్ని ఎక్కడా చూపించడం లేదనేటువంటి విమర్శ ఉంది. సొంత నియోజకవర్గం నుంచి రాహుల్ గాంధీ ఎందుకు దూరంగా జరిగారు? మళ్ళీ పోటీ చేసేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా? కాంగ్రెస్ లీడర్సు, కార్యకర్తలు మేమందరం ఆశిస్తున్నాం రాహుల్ గాంధీ గారు తప్పకుండా ఇక్కడ పోటీ చేస్తారు. ఎందుకంటే అక్కడ ఆ నియోజకవర్గ ప్రజల యొక్క వారి యొక్క ఆలోచన ఎలా ఉందంటే, ఒక్కసారి ఆయన వచ్చి నామినేషన్ ఫైల్ చేస్తే చాలు, గెలిపించుకొని మళ్ళీ మా లీడర్ చేసుకుంటాము అనేది ఉన్నది. కాబట్టి రాహుల్ గాంధీ గారు దీని మీద నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాము. దాంతో ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి కూడా మంచి ఊపు వస్తుందని, మిగతా రాష్ట్రాల్లో ఈ విధంగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి వస్తే తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి చెన్నారెడ్డి గారి నాయకత్వంలో మంచి ఊపు వచ్చింది. ఒకటి ఉత్తరప్రదేశ్ విషయాల్లోనే ఇప్పుడు ఫిలిబిత్ ఇష్యూ కూడా బీజేపీలో నడుస్తుంది. వరుణ్ గాంధీ, ఆయనకు సీటు నిరాకరించింది బీజేపీ, సో ఆయన అక్కడ కంటెస్ట్ చేయట్లేదు. ప్లస్ మేనకా గాంధీ కూడా వరుణ్ గాంధీ నిర్ణయాన్ని గౌరవించాల్సింది అని తేల్చి చెప్పారు. గాంధీ కుటుంబం, ముఖ్యంగా ప్రియాంక గాంధీ మీద పోటీ చేయాలనేది అక్కడ ఒక ఆప్షన్ ఇచ్చినట్టుగా, ఆయన తిరస్కరించినట్టుగా ప్రచారం జరుగుతుంది. ఏంటి దీనికి సంబంధించి ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా? ఇవన్నీ ఊహాగానాలు, మీడియాలో వస్తున్నటువంటి ఊహాగానాలు. కాంగ్రెస్ పార్టీ అమేతి విషయంలో కానీ, రాయ్బరీల విషయంలో కానీ తీసుకునే నిర్ణయం పార్టీ బలోపేతం పడటానికి, ఒక మెసేజ్ క్లియర్గా ప్రజలకు పంపించడానికి ఎటువంటి నిర్ణయం తీసుకుంటే ఉపయోగపడుతుందో అటువంటి నిర్ణయానికి డెఫినెట్లీ రాహుల్ గాంధీ గారు కట్టుబడి ఉంటారు. అంటే అక్కడ జరుగుతున్న పరిణామాలు చూస్తే రాహుల్ గాంధీ గారు, వరుణ్ గాంధీ గారు ఏమన్నా కలిసేటువంటి ప్రయత్నం, ఒకప్పటి దూరం జరిగిన ఆ దూరాన్ని భర్తీ చేయడం ద్వారా, లేదా మోడీని, బీజేపీని, ఎన్డీఏని ఎదుర్కోవాలంటే గాంధీ కుటుంబం ఏకమవుతుంది అనేటువంటి సంకేతాలు ఏమైనా ఉన్నాయా? వరుణ్ గాంధీ ప్లస్ రాహుల్ గాంధీ, అవి మనం మీడియాలో చూస్తున్నాము. ఏ వైపు వెళ్తుందో అనే దాని మీద నేను స్పష్టంగా ఇలా జరుగుతుందని నేను ఊహాగానం చేయలేనండి. అంటే అసలు ఆ రిలేషన్స్ ఉన్నాయా, మాత్రం మంచి సత్సంబంధాలు ఉన్నాయా కుటుంబాల మధ్య? మీకు ఉండుండొచ్చు, ఎందుకు కాదనాలి? దేర్ ఆర్ ఆఫ్టర్ ఆల్ కజిన్స్, అటువంటి సంబంధాలు ఉండుండొచ్చు. కానీ రాజకీయంగా ఒకటవుతారా లేదా అనేది మనం వాళ్ళ నిర్ణయం తీసుకుంటే కానీ మనం చెప్పలేదు. సో అదే కంపేర్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో షర్మిల గారి ప్రస్తావన మీరు తీసుకొచ్చారు, రాజశేఖర రెడ్డి గారికి మీరు సన్నిహితంగా పనిచేశారు, సో ఆ ఫ్యామిలీతో మీకు ఒక అసోసియేషన్ ఉందేనా అని భావించవచ్చు.
షర్మిల గారు, జగన్ గారు ప్రజల మధ్యకు వచ్చి చేసుకుంటున్నటువంటి విమర్శలు రాజశేఖర రెడ్డి గారి ప్రతిష్టని, గౌరవాన్ని పెంచాయా, తగ్గించాయా? రాజశేఖర రెడ్డి గారి ప్రతిష్ట ఈ పరిణామాలు ఏమాత్రం ఇన్ఫ్లుయెన్స్ చేయదండి. ఆయన ప్రజల గుండెల్లో పదిలంగా ఉన్నారు. ఆయన చేపట్టినటువంటి కార్యక్రమాలు అయితేనేమి, ఆయన రాజకీయంగా ఆయన ప్రమోట్ చేసినటువంటి లీడర్స్ అయితేనేమి, వాళ్ళందరూ కూడాను ఇప్పటికీ రాజశేఖర రెడ్డి గారు వారి నాయకుడిగా అనుకుంటున్నారు. ఈ అన్నా చెల్లెళ్ళు వారి యొక్క రాజకీయంగా చేస్తున్నటువంటి విమర్శలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఇమేజ్ని అఫెక్ట్ చేస్తుందని నేను అనుకున్నాను. అంటే రాజశేఖర రెడ్డి గారి గౌరవంతో లేదా రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో రాజుకున్నటువంటి సమస్యల్ని కాంగ్రెస్ పార్టీ చలికాచుకుంటుంది, ఆంధ్రప్రదేశ్లో పార్టీని బలోపేతం చేసుకునేందుకు ఆ అంశాలను వాడుకుంటుంది అనేటువంటి విమర్శ వైసీపీ నాయకులు చాలా బలంగా, రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా విమర్శిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ కుటుంబాల్లో చిచ్చు పెడుతున్నారని. ఏం చెప్తారు? వైసీపీ నాయకులు అలా ఆరోపణ చేస్తూ ఉండొచ్చు, కానీ ఒక నాయకురాలు ఆమెకంటూ ఒక స్వతంత్ర నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి కాంగ్రెస్ పార్టీకి ఒక బలోపేతంగా పనిచేయాలనే ఒక దృక్పథం ఎక్స్ప్రెస్ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ దాన్ని ఆహ్వానించింది. కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో చిచ్చు పెట్టాలనే దృక్పథంతో దీన్ని చూడలేదు. వీరు నిజంగా రాజశేఖర రెడ్డి గారికి నిజమైన వారసులు. షర్మిలారెడ్డి గారు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలనే దృక్పథం వీరిలో ఉంది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి అనే ఒక దృక్పథం, ఒక ఆశ, ఆ కమిట్మెంట్ వాళ్ళ ఉంది. ఈనాడు షర్మిలారెడ్డి గారు ఆ రాజశేఖర రెడ్డి గారి యొక్క అన్ఫుల్ఫిల్ ఆశ ఏదైతే ఉందో దాని మీద పనిచేయడానికి ముందుకు వస్తారు. ఇక్కడ ఒక డౌట్ నాకు, 2004లో అధికారంలోకి వచ్చేటప్పటికి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతాను అంటే అడ్డుకునే వాళ్ళు ఎవరూ లేరు. 2009లో ఆయన ప్రధానమంత్రి అవ్వాలనుకుంటే కూడా ఆపేవాళ్ళు ఎవరూ లేరు. కనీసం ఒక 2 ఏళ్ల తర్వాత, అంటే ఎలక్షన్స్కి ఒక 1 ఏడాది ముందో 2 ఏళ్ల ముందరో ప్రధానమంత్రి పీఠం చేపట్టలేదు, కనీసం కేంద్ర మంత్రి పదవి చేపట్టినా కానీ రాహుల్ గాంధీ గారి ఇమేజ్ ఇంకా పెరిగి ఉండేది లేదా ప్రజలకు ఇంకా దగ్గర ఉండేవారు అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది. ఎందుకు ఆయన పదవిని స్వీకరించకుండా దూరంగా ఉన్నారు? అలా పరిత్యాగిలాగా జనంలో తిరిగితే అదొక ఇమేజ్ అని అనుకుంటున్నారా? ఏంటి? కరెక్టే, మీరు అన్నట్టుగా 2004లో వారు కేంద్రంలో మంత్రి పదవి తీసుకున్నా, 9లో ప్రధానమంత్రి తీసుకున్నా, 12లో వారికి ఆఫర్ కూడా చేశారు. డెఫినెట్లీ వారి యొక్క పరిస్థితి బహుశా డిఫరెంట్గా ఉండేదేమో. అయితే రాహుల్ గాంధీ గారు ఈ పొలిటికల్ పవర్ని కేవలం అధికారం కోసం ఆ పొలిటికల్ పవర్ తీసుకోవాలని ఎప్పుడు కూడా అనుకోలేదు. వారు కేవలం అధికారం కోసం అయితే తప్పకుండా వారు తీసుకునేవారు. కేవలం అధికారం కోసం ఏ విధంగా ఇవాళ రేపు రాజకీయ నాయకులు ఎటువంటి ఆలోచన చేస్తుంటారు మనం చూస్తున్నాం. ఆయన ఎప్పుడు కూడాను అనేక సందర్భాల్లో నాతో వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు చాలా స్పష్టంగా చెప్పేవారు, ఈ రాజకీయ పవర్ ఏదైతే ఉందో, పొలిటికల్ పవర్ ఏదైతే ఉందో, దీన్ని సమాజ హితవు కోసం దేశంలో మార్పు తీసుకొని రావడానికి, సమాజంలో మార్పు తీసుకొని రావడానికి ఉపయోగపడేటట్టుగా చూసుకోవాలి. అప్పుడే పొలిటికల్ పార్టీకి ఒక బలమైనటువంటి లెజిటిమసీ ఉంటుంది. ఆయన ఎప్పుడు కూడాను ఈ పవర్ అనేది ఆ పొలిటికల్ పార్టీ మార్పు తీసుకొని రావడానికి ఉపయోగిస్తుందా లేదా అనేది ప్రశ్నించుకుంటారు. బహుశా ఆ టైంలో ఆయనకి ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చి ఉండకపోవచ్చు, నేను పవర్ తీసుకొని అటువంటి మార్పు తీసుకొచ్చేదానికి సరైనటువంటి పరిస్థితులు ఉన్నాయా లేవా అనేది. అందుకనే అంత తేలిగ్గా ఆ పవర్ని త్యజించగలిగాడు. కాబట్టి పవర్ని ఆ విధంగా త్యజించగలిగిన వాళ్ళలో కూడాను ఉన్నటువంటి ఆ యొక్క మనోనిబ్రత, ఆ దేశం ఏళ్ళలో ఉన్నటువంటి కమిట్మెంట్ మనం అప్రిషియేట్ చేయవలసిన అవసరం ఉన్నది. రైట్, ఇక ఆంధ్రప్రదేశ్లో మీ అంచనా ప్రకారం కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుంది? ఎందుకంటే 2 వర్గాల మధ్య పోరుగా మారింది అనేది ఉంది. కాంగ్రెస్ పార్టీ షర్మిల గారు ఎంత కష్టపడినా కానీ ఈసారి గెలుపు అవకాశాలు తక్కువ అనేటువంటి వాదన కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ నాయకుల అంచనాలు ఏంటి? అసలు మీకు వస్తున్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్స్ ఏంటి? మా గ్రౌండ్ రిపోర్ట్స్ ప్రకారంగా ఈసారి ఎలక్షన్స్లో తప్పకుండా కొంతమంది నాయకులు గెలుస్తారు, అసెంబ్లీలోకి వెళ్తారు. అలానే పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడాను కొంతమంది నాయకులు గెలుస్తారు, అసెంబ్లీలోకి వెళ్తారు.
ముఖ్యంగా షర్మిలారెడ్డి గారు కడప నియోజకవర్గం నుంచి గెలిచి కడప ప్రజల గొంతు పార్లమెంట్లో వినిపించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అంటే ఆప్షన్ ఉందంటారా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న జరిగినటువంటి రెండు సభల్లో కూడా అక్కడ జరిగినటువంటి పరిణామాల్లో అవినాష్ రెడ్డి గారిని చాలా స్ట్రాంగ్గా సపోర్ట్ చేశారు. వాళ్ళు తీసుకున్నటువంటి అంశం, వివేకానంద రెడ్డి గారి హత్య కూడా ప్రజలు సీరియస్గా కన్సిడర్ చేయడం లేదు అనేటువంటి ఒక విమర్శ వస్తుంది. సో దాన్ని బేస్ చేసుకుని చూస్తే షర్మిల గెలుస్తారు అని చెప్పొచ్చు అంటారా? ప్రజల నుంచి, కడప ప్రజల నుంచి స్పందన బాగా ఉన్నది. జగన్ గారు ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి ఓపెన్గా వాళ్ళు రాకపోవచ్చు, అయితే వాళ్ళు క్లియర్గా అంచనా వేస్తున్నారు. అంటే ఇప్పుడు సిద్ధం సభలు కానీ, పులివెందుల్లో జరిగిన సభలు కానీ, ఆయన చేసినటువంటి బస్సు యాత్ర కానీ, జనాలు విపరీతంగా తరలి వస్తున్నారు అనేది వైసీపీ నాయకులు చెప్తున్నారు. దృశ్యాలు చూస్తే కూడా ఆ రేంజ్లో కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి అంతటి ఆదరణ కనిపిస్తుందా? అంటే ఆ సిద్ధం సభల్లో తరలి వచ్చిన జనాలందరూ స్వతహాగా వచ్చిన జనాలా, లేకుంటే బస్సులు పెట్టి తరలించిన జనాలా అనేది మనం ఒకసారి ఆలోచించవలసింది. వేరాజ్ షర్మిలారెడ్డి గారి సభలకి జనం సొంతంగా వస్తున్నారు, నేచురల్గా వస్తున్నటువంటి ఆ జన సందోహం. తర్వాత ప్రజలు కూడాను అంచనా వేస్తున్నారు నిజమైన వారసులు ఎవరు రాజశేఖర రెడ్డి గారికి. తర్వాత షర్మిలారెడ్డి గారు లేవనెత్తినటువంటి అంశం ఈ అవినాష్ రెడ్డి గారి విషయంలో, వివేకానంద రెడ్డి గారి మర్డర్ విషయంలో ప్రజల్లో ఆలోచన చేస్తున్నారు. కాబట్టి ఒక ఒక నిజం వైపు ప్రజలు మొగ్గుతారు. ఇంకొక రూమర్ కూడా నడుస్తుంది, అది రూమరా కాదో మీరే చెప్పాలి. తెలుగుదేశం పార్టీ లోపాయికారిగా సహకరిస్తుంది షర్మిల గారికి. షర్మిల గారి వెనక స్క్రిప్ట్ రచన మొత్తం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారని ఓపెన్గా జగన్మోహన్ రెడ్డి గారు అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పొచ్చు, వైసీపీ నాయకులు అలా అనొచ్చు, వారి రాజకీయ లబ్ధి కోసం అలా అంటున్నారు. అటువంటి ఆరోపణకి ఏమాత్రం ఆధారాలు లేవు. కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి స్క్రిప్ట్ తీసుకొని ముందుకు వెళ్ళవలసిన పార్టీ కాదు. మాది జాతీయ పార్టీ, ఈ దేశాన్ని పాలించినటువంటి పార్టీ. మాకు ఒక రీజనల్ పార్టీ స్క్రిప్ట్ని తీసుకొని నడవలసిన అవసరం లేదు. ఆ పార్టీ లబ్ధి కోసం పనిచేయవలసిన అవసరం లేదు. ముఖ్యంగా షర్మిలారెడ్డి గారికి అటువంటి అవసరం లేదు. కేవలం కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి. ప్రజల్లో రాహుల్ గాంధీ గారి యొక్క ప్రామిస్ ఏదైతే ఉందో, స్పెషల్ కేటగిరీ స్టేటస్, దాని గురించి ప్రజలకి తెలియజేయాలి. కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఇది చేయగలదు. రీఆర్గనైజేషన్ చట్టంలో ఉన్నటువంటి ప్రామిసెస్ ఏదైతే ఉందో వాటిని కేవలం కాంగ్రెస్ పార్టీ ఫుల్ఫిల్ చేయగలదు. ఒక రాజకీయ పార్టీగా అటు తెలుగుదేశం పార్టీని కానీ, జనసేన పార్టీని కానీ, పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు గారిని కానీ ఎలా చూస్తుంది కాంగ్రెస్ పార్టీ? అది రాజకీయ కోణంలోనే ఉంటుందా, లేదా ఒక మైత్రి అనేది తెలియని ఒక రిలేషన్ మెయింటైన్ అవుతుంది, లోపాయికారి ఒప్పందం జరుగుతుంది పార్టీల మధ్య అనేటువంటి వాదనకు మీరేం క్లారిటీ ఇస్తారు? తప్పకుండా లోపాయికారి ఒప్పందం ఉంది. ఇప్పుడు దానికి బీజేపీకి ఏమి ఓటు షేర్ ఉందండి? ఆంధ్రప్రదేశ్లో 6 సీట్లు ఇవ్వాల్సిన అవసరం ఏమున్నది తెలుగుదేశం పార్టీకి, బీజేపీకి? అలానే వైసీపీ కూడాను భారతీయ జనతా పార్టీకి బీ పార్టీగానే ఉందని ప్రజలు నమ్ముతున్నారు ఇప్పుడు. కాబట్టి ప్రజలు ఓటు వేసే ముందు మేము వేసే ఓటు అది బీజేపీకి వెళ్తుందా కాంగ్రెస్కి వెళ్తుందా అనేది చూస్తున్నారు. నా ఉద్దేశంలో ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ బీజేపీ కాంగ్రెస్ మధ్య ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రజలు గమనిస్తున్నారు, బీజేపీ ఆల్రెడీ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే 25 పార్లమెంట్ సీట్స్ మా అకౌంట్లోనే అని వాళ్ళు చూస్తున్నారు. ప్రజలు దీన్ని గమనిస్తున్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంలో ఉండి ఏమాత్రం రాష్ట్ర అభివృద్ధికి ఏమాత్రం దోహదం చేయనటువంటి బీజేపీ పార్టీ కనీసం ఒక క్యాపిటల్ని అభివృద్ధి చేసుకునేదానికి ఏమాత్రం చొరవ చూపించలేదు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ తెలంగాణలో అయితే అంగీకరించడానికి అవకాశం ఉంటుంది, ఎందుకంటే తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ మధ్య టఫ్ ఫైట్ ఉంది అనేటువంటి సంకేతం ఉంది. ఆంధ్రప్రదేశ్లో అటువంటి వాతావరణం ఉండాలనే తెలంగాణ కాంగ్రెస్ సహకారం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకులకి ఎలా ఉంది? కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఆ గెలుపు పవనాలు తెలంగాణలో చాలా ఇన్ఫ్లుయెన్స్ చేశాయి కాంగ్రెస్ పార్టీ గెలుపుకి. అఫ్కోర్స్ తెలంగాణ లీడర్స్ చాలా ఒక మంచి వ్యూహంతో ఈ ఎలక్షన్స్ నడిపించారు, చాలా క్లియర్గా ప్రజలకి సందేశం ఇచ్చారు కాంగ్రెస్ అవసరం ఏమిటి అనేది. ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించారు. ఇదే గెలుపు పవనాలు ఈనాడు
ఆంధ్రప్రదేశ్ వైపు కూడాను వెళ్తున్నాయి. కాబట్టి ప్రజలు దీన్ని గమనిస్తున్నారు. మనం వేసే ఓటు బీజేపీకి వెయ్యాలా కాంగ్రెస్కి వెయ్యాలా? మీ గురించి ఎన్నికల ప్రచారానికి రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు వస్తున్నారా? రాహుల్ గాంధీ గారి యొక్క ఎన్నికల ప్రచారం అనేది మొత్తం త్రూట్ ద కంట్రీ వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇప్పటివరకు ఆ షెడ్యూల్ అనేది ఫైనలైజ్ కాలేదు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి యొక్క షెడ్యూల్ కూడా ఫైనలైజ్ కాలేదు. కాబట్టి ఇప్పుడు కన్ఫర్మ్డ్గా నేను చెప్పలేను. బట్ తప్పకుండా ఇద్దరు నాయకులు ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తారు. కాంగ్రెస్ విజయానికి వారు తప్పకుండా ఎఫర్ట్ పెడతారని మేమందరం కూడా ఆశిస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ రాజుగారు మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది గొప్పల రాజుగారి అభిమతం. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా చూసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మిగతా పార్టీలు వేటికి ఓటేసినా అది ఫైనల్గా బీజేపీకే చేరుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రయోజనాల రీత్యా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా జాతీయ రాజకీయాల్లో బీజేపీ మోడీ హవా తగ్గిందని, రాబోయే రోజుల్లో ఫలితాలు ఇదే విషయాన్ని రిఫ్లెక్ట్ చేస్తాయనేటువంటి మాట ఆయన ధీమాగా చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్, కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.